శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ప్రచారంలో భాగంగా పాతపట్నం ఆమదాల వలసలో ప్రజాగళం సభలో పాల్గొంటారు. పాతపట్నం మధ్యాహ్నం 3 గంటలకు, ఆమదాల వలస రాత్రి 7 గంటలకు ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయం వద్ద బస చేస్తారు. అధినేత రాకతో భారీగా తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటిస్తారు. ప్రచారంలో భాగంగా పాతపట్నం ఆముదాల వలసలో ప్రజాగళం సభలో పాల్గొంటారు. పాతపట్నం మధ్యాహ్నం 3 గంటలకు, ఆముదాల వలసలో రాత్రి 7 గంటలకు ప్రజాగళం సభలో ప్రసంగిస్తారు. అనంతరం శ్రీకాకుళం జిల్లాలోని పార్టీ కార్యాలయం వద్ద బస చేస్తారు. అధినేత రాకతో భారీగా తెలుగు తమ్ముళ్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏకే అంశంపై మరిన్ని వివరాలని మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు. రమణ, చెప్పండి, ఈరోజు యాత్ర ఎలా ఉండబోతోంది? ప్రజాగళం సభలో చంద్రబాబు ఏ విధంగా ప్రజలతో మమేకమై మాట్లాడబోతున్నారు? జ్యోతి, శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో జిల్లాకు రానున్నారు. పాతపట్నం ఆముదాల వలస నియోజకవర్గాల్లో ప్రజాగళం సభలు అయితే నిర్వహించనున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2:45 అయితే ఆ జిల్లాకు చేరుకు పాతపట్నానికి చేరుకుంటారు. అక్కడ నుంచి నీలమనేని దుర్గా మాత ఆలయం నుంచి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద హెలికాప్టర్ దిగుతారు. అక్కడ నుంచి కూడా 2:45 గంటలకు అయితే రోడ్డు మార్గం గుండా ఆ బస్టాండ్ వద్దకు అయితే చేరుకుంటాడు. సాయంత్రం 4:30 అయితే పాతపట్నంలో అనంతరం ఆముదాల వలస బహిరంగ సభలో కూడా పాల్గొంటారని చెప్పొచ్చు. జ్యోతి, ప్రజాగళం పేరిట అన్ని నియోజకవర్గాలు కూడా సభలు అయితే నిర్వహిస్తున్నారు సంగతి విదితమే. ఈ యొక్క క్రమంలో ఈ నెల 17వ తేదీలో పలాసలో నిర్వహించిన ప్రజాగళం సభకు ఆయన పాల్గొన్నారు. 9 రోజులు వ్యవధిలోనే జిల్లాకు మరోసారి వస్తున్నారు జ్యోతి. అయితే ఈ మధ్య కాలంలో మరి ఈ మధ్యాహ్నం 3 గంటలు పాతపట్నంలో, రాత్రి 7 గంటలకు ఆముదాల వలసలో ప్రజాగళ సభలు అయితే నిర్వహించే పరిస్థితులు అయితే శ్రీకాకుళం జిల్లాలో కనిపిస్తున్నాయి. అనంతరం రాత్రి శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయం వద్దే బస చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అది మరుసటి రోజు 2వ రోజు 24వ తేదీన జిల్లాలో మహిళా కార్యకర్తలు డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యి వాళ్ళతో ఇంటర్డిక్ట్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. పార్టీ అధినేత కార్యక్రమాలన్నీ విజయవంతం చేసేందుకు ఇప్పటికే అటుపక్క పాతపట్నం, ఇటుపక్క ఆముదాల వలస నియోజకవర్గ ఇన్ఛార్జిలైనటువంటి ఆముదాల వలస నియోజకవర్గ కులరవి, ఇటుపక్క మామిడి గోవింద్ కూడా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో రేపటికి అటుపక్క వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా శ్రీకాకుళంలో టెక్కల్లో ఆ బస్సు యాత్ర కూడా మేమంతా సిద్ధమనే బస్సు యాత్ర కూడా చేస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా జిల్లా అంతా కూడా రాజకీయంగా వేడెక్కిందని చెప్పొచ్చు జ్యోతి. ఒక పక్క జగన్, ఇంకో పక్క చంద్రబాబు, ఈ ఇద్దరు కూడా ఆ హేమహేమీలు జిల్లాకు రావడంతో పోలీసులు కూడా కట్టుదిట్టమైన చర్యలు చేశారు. ఈ పోలీసులకు కూడా తలనొప్పిగా మారే పరిస్థితి కనిపించింది. ఎందుకంటే టెక్కల్లో జగన్ బస్సు యాత్ర, ఇటుపక్క శ్రీకాకుళంలో చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర, రెండు కూడా ఒకే రోజు రేపు కావడంతో పోలీసులకు అయితే తలపట్టుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది జ్యోతి. ఇకపోతే కూటమికి ఆదరణ ఎలా ఉంది జ్యోతి? పాతపట్నం నియోజకవర్గంలో నిన్న రెడ్డి శాంతి, వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ యొక్క నామినేషన్ దాఖలు అయితే
పూర్తిగా పక్క నియోజకవర్గం అయినట్టు పాలకొండ నియోజకవర్గం నుంచి భారీగా జన సమీకరణ అయితే చేశారు. ఎందుకంటే వైసీపీకి ఇక్కడ కాస్త తగ్గుముఖంగానే ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న ఎమ్మెల్యేగా గతంలో ఎవరికి అందుబాటు లేకుండా పనులు కూడా పూర్తిగా రోడ్లు కూడా నిర్మించుకోలేని పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ కాస్త పాతపట్నంలో టీడీపీకి మాజీ ఎమ్మెల్యే కనమట వెంకటరమణకి ఇవ్వకుండా కొత్త అభ్యర్థి అయినటువంటి మావిడి గోవింద్కి ఇక్కడ టికెట్ ఇచ్చినందుకు ఇక్కడ టీడీపీ అయితే కొంచెం ముందంజలో ఉండే పరిస్థితి కూడా కనిపిస్తుంది జ్యోతి. అయితే పాతపట్నం నియోజకవర్గంలో చూసుకుంటే నిన్న అంతా కూడా దాదాపుగా 5 మండలాల నుంచి 1 లక్ష పైకి చిలుక అయితే జన సమీకరణ అయితే వైసీపీ వాళ్ళు చేశారు. అయితే పూర్తిగా అందులో ఉన్న జనమంతా కూడా పాల్కొండ నియోజకవర్గం నుంచే తరలించారని కూడా టీడీపీ నాయకులు కూడా ఆరోపిస్తుంటారు. అది అయితే అది కూడా కన్ఫర్మ్ గా అది చూసి నిన్న జనసేన అదేవిధంగా టీడీపీ మహాకూటమి అభ్యర్థులు కూడా ప్రెస్ మీట్ కూడా పెట్టి ఇది అంతా ఖండించే పరిస్థితులు కూడా కనిపించాయి జ్యోతి. అయితే ఈ కూటమి నేపథ్యంలో చివరి వరకు కూడా అభ్యర్థుల మార్పులు చేర్పులు జరగడం మనం సర్వసాధారణంగా చూస్తూ ఉన్నాం. సో ఈ మార్పులు చేర్పుల్ని నియోజకవర్గాల్లో స్వాగతిస్తున్నారా? పార్టీని అర్థం చేసుకుని జనం వారితో కలుపుకొని వెళ్తున్నారా? జ్యోతి, కొంత అయితే మార్పు చేర్పులు ఉంటాయని నిన్న మొన్నటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గతంలో వచ్చినప్పుడు కూడా ఉండేది. కానీ పూర్తిగా వీళ్ళకి ఖచ్చితంగా సీట్లు ఇచ్చిన వారికి వాళ్ళతో సపోర్ట్ చేయాలని కూడా జిల్లాలో చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు చెప్పిన పరిస్థితులు అయితే కనిపించాయి. అయితే ఎవరు కూడా వీళ్ళు చంద్రబాబు నాయుడు కూడా మాటలు కూడా బీగదీసి వీళ్ళంతా కూడా స్వతంత్ర అభ్యర్థులుగా వేసేందుకు ముందుకు వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గం సంబంధించిన అయితే బొండి శంకర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు బొండి శంకర్ కి యువకుడు కొత్త టికెట్ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవికి అయితే ఇక్కడ టికెట్ దక్కడంతో ఆవిడంతా కూడా కుటుంబంతో పార్టీకి రాజీనామా చేసి వాళ్ళంతా కూడా పార్టీకి రాజీనామా చేసి న్యూట్రల్ గా ఉండే పరిస్థితి కూడా కనిపించింది. అయితే అక్కడ పార్టీ కేటర్ అంతా కూడా గుండి శంకర్ వైపు ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఆ గుండె శంకర్ అంతా కూడా వీళ్ళంతా సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరోపక్క పాతపట్నం నియోజకవర్గం ఈ రోజు చంద్రబాబు నాయుడు పర్యటించిన పాతపట్నం నియోజకవర్గం గతంలో కలమట వెంకటరమణ ఇక్కడ పోటీ చేసి గెలుపొంది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయనకి టికెట్ ఇవ్వకుండా ఈసారి మావిడి గోవింద్ అనే వ్యక్తికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఈ 22వ తేదీన బహిరంగంగా చెప్పారు. మీడియా ముఖంగా వచ్చి 22వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేస్తాను, ఖచ్చితంగా నేను గెలుపొందుతానని కూడా చెప్తున్న పరిస్థితులు అక్కడ కాస్త తెలుగుదేశానికి తల్లొప్పుగా మారే పరిస్థితి అయితే కలవటరమణ అయితే కనిపిస్తున్నారు చెప్పచ్చు. అయితే శ్రీకాకుళంలో దాదాపుగా టీడీపీ ఎన్డీఏ కూటమి అభ్యర్థులంతా కూడా ఇప్పటికే ప్రచారంలో హోరాహోరీగా పాల్గొంటున్న నేపథ్యంలో కాస్త పాతపట్నం ఆందోళన ఇబ్బందులు ఉన్నప్పుడు అధినేత చంద్రబాబు నాయుడు వచ్చి వీళ్ళకి ఏ విధంగా సర్ది చెప్తారనేది వేచి చూడవలసిన ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ.